చేయడం లేదు. ఇక్కడికి వచ్చిన మా రైతు సోదరులు ఆలోచన చేయాల. తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండేది, తెలంగాణ వచ్చినాక ఎట్లా అయ్యింది, ఒక్కసారి గుండెమీ చేసుకుని ఆలోచన చేయండి. గతంలో ఇక్కడున్న వాళ్ళు మంత్రులుగా సుదీర్ఘ కాలం కేబినెట్ లో రికార్డు సమయం పనిచేసిన వాళ్ళు ఉంటే కూడా ఆరు గంటలు కరెంట్ రాలే. ఆరు అడుగులు ఆజానుబాహులున్నా ఆరు గంటల కరెంట్ అయితే రాలే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశం మొత్తంలోనే ఎక్కడా లేని విధంగా రైతన్నల కోసం వ్యవసాయం కోసం 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 75 ఏళ్లలో ఇంకో 2 నెలలైతే 75 ఏళ్లైతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. చాలా మంది నాయకులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రులు ఆకుపచ్చ రుమాలు నెత్తికి చుట్టుకున్న వాళ్ళు, ఆకుపచ్చ కండువా మెడలో వేసుకున్న వాళ్ళు, రైతు ప్రేమికులమన్న వాళ్ళు, రైతు బిడ్డలమని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎవలకు ఆలోచన రాలే కేసీఆర్ వచ్చేదాకా. రైతుకు పెట్టుబడి ఇవ్వాలే, ఎకరానికి 5000 రూపాయలు, 2 పంటలకు ఎకరానికి 10000 రూపాయలు ఇవ్యాలన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి, 50000 కోట్లు రైతు బంధు ద్వారా మీ అకౌంట్లలో వేసిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే భారతదేశ చరిత్రలో. ఒక రైతు చనిపోతే ఆ కుటుంబానికి నష్టం కాకూడదన్న ఉద్దేశంతో బ్రహ్మాండంగా 5 లక్షల బీమా. మీరు ఒక్క పైస కట్టే అవసరం లేకుండా, ఒక్క పైస మీరు కట్టే అవసరం లేకుండా 40 లక్షల మంది రైతుల కోసం 1500-1600 కోట్ల రూపాయలు ఎల్ఐసికి కట్టి బ్రహ్మాండంగా 40 లక్షల రైతు కుటుంబాలకు ధీమానిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకా చెప్పుకుంటు